హలో అండి, నేను మీ సుజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ మేస్తం. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఇలా డల్ అయిపోతే ఏం చేయాలి, అండ్ నేను గార్డెన్లో చేసుకున్న కొన్ని వర్క్స్ అది కూడా ఈ సమ్మర్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ సీజన్కి అనే కొన్ని వర్క్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో పెట్టాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జనరల్గా మనం ఏం చేస్తాము, సమ్మర్కి ముందు కూడా ఏదైనా నర్సరీకి వెళ్ళినా ఎక్కడన్నా ఏమైనా నచ్చిన మొక్కలు అనేవి తీసుకొచ్చేస్తాం. బట్ కానీ ఈ మేలో, ఏప్రిల్ ఎండింగ్ మేలో వచ్చేసి మనం రీపాటింగ్ అనేది చేయకూడదండి. ఈ మొక్కే కాదండి, ఏ మొక్కలైనా సరే మనం ఎండాకాలంలో రీపాటింగ్ అనేది చేయకూడదన్నమాట. ఎప్పుడైతే మనకి ఎండాకాలం వెళ్ళాక వర్షం అనేది స్టార్ట్ అవుతుందో, టెంపరేచర్స్ అనేవి కొంచెం డౌన్ అవుతాయి చూసారా, ఆ టైంలో మనము రీపాటింగ్ అనేది చేసుకోవాలండి. సో అట్లా నా దగ్గర ఈ వింకాస్ అనేవి నేను ఏప్రిల్లో తీసుకొచ్చానండి. వీటిని రీపాటింగ్ చేయడానికి అవకాశం లేదు, అండ్ అలా ఉంచేద్దామని అంటే మొక్క అంతా కూడా డల్ అయిపోతుందండి సమ్మర్కి. సో అండ్ మనం తెచ్చే ఆ నర్సరీ పాట్లోంచి మనం రోజు కనుక వాటరింగ్ చేస్తే, అది ఓన్లీ కవర్లో వాళ్ళు పెడతారు కదా, వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న మట్టి అంతా కూడా బయటకు వచ్చేసి మొక్క ఇంకా రోజు రోజుకి డల్ అయిపోతుందండి. ఇంక ఇట్లా కాదు అని చెప్పానని నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న ఒక పాట్, ఎంటీ పాట్ని తీసుకుని దాంట్లో అడుగున కొబ్బరి పీచు కానీ, లేకపోతే మీ దగ్గర కొబ్బరి పీచు లేకపోతే ఎండుటాకులు కానీ అవన్నీ పెట్టేసి ఈ మన దగ్గర ఉన్న ప్లాంట్ని అందులో పెట్టి చుట్టూ మొత్తం కోకోపీట్తో కవర్ చేశానండి. కోకోపీట్తో కవర్ చేసి పైన ఒక లేయర్ కూడా ఈ కొబ్బరి పీచు అనేది పెట్టాను. మీరు ఈ కొబ్బరి పీచు బదులు ఎండుటాకులు కూడా యూజ్ చేయొచ్చు. అలా పెట్టి వాటరింగ్ చేస్తే మనకి మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతా, మొక్క అనేది డల్గా ఉండకుండా ఉంటుందండి. సో ఇలా చేయటం వల్ల మనకి మొక్కలో ఉన్న ఆ మట్టి ఎంత పోతే దాంట్లో ఉన్న పోషకాలన్నీ బయటకు పోతున్నాయి, అండ్ మొక్క కూడా డల్ అయిపోతుంది అన్నమాట, తొందరగా డ్రై అయిపోయి వాటర్ అనేది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇదిగోండి, ఇట్లా మొత్తం మట్టి అంతా కూడా ఆ కవర్లోంచి బయటకు వచ్చేస్తుంది అలా పెట్టి వాటరింగ్ చేయటం వల్ల. సో అందుకని నేను ఇట్లా ఎంటీ పాట్లో దీన్ని ఇలా సెట్ చేసి పెట్టానండి. అలా పెట్టి వాటరింగ్ చేస్తే అసలు నిజంగా నెక్స్ట్ డే కూడా నాకు అసలు మొక్క అయితే, ఇదిగోండి ఎండ టైంలో నేను తీసాను ఈ వీడియో, అస్సలు డల్ అనేది అవ్వలేదండి, చాలా ఫ్రెష్గా ఉంది మొక్క అయితే. సో ఇంకా మిగతా మొక్కలు నా దగ్గర ఉన్న వాటన్నిటి కూడా ఇట్లాగే పాట్లో పెట్టేసి వాటికి అంతా కూడా నేను కొబ్బరి పీచుతో పెట్టేశాను. ఈ మొక్కే కాదండి, పెద్ద మొక్క అయితే పెద్ద పాట్లో పెట్టేసి అలా పెట్టేసుకోండి, మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో మనం రీపాటింగ్ చేసే టైం లేదు కాబట్టి, ఈ టైం కాదు కాబట్టి మనం ఇలా చేసుకోవటం వల్ల మన మొక్కలు అనేవి కూడా హెల్తీగా ఉంటాయి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా టొమాటోస్ అండి, నా దగ్గర 8 feet నుంచి 10 feet వరకు పెరిగినాయి కదా టొమాటోస్, అవన్నీ కూడా ఇంకా సీజన్ అయిపోయిందండి. సో ఇంకా వాటి అన్నిటినీ నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం సపోర్టర్స్ పెడతాం కదా, ఈ పైప్స్ కానీ లేకపోతే పుల్లలు కానీ లేదా ఐరన్ స్టిక్స్ కానీ ఏముంటే అవి మనం పెట్టే సపోర్టర్స్ అన్నిటినీ కూడా తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఎండిపోయిన అన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. అండ్ నేను రిమూవ్ చేసే ముందు కొద్దిగా వాటరింగ్ చేశాను, సో మనకి ఆ వేర్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది కాబట్టి వాటరింగ్ చేసేసి ఎండిపోయిన మొక్కలన్నీ కూడా నేను రిమూవ్ చేసి వాటికి ఉన్న థ్రెడ్స్ తీసేసి, ఈ ఎండిపోయిన కొమ్మల్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మన వీడియోల్లో, ఒక చోట స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇవి బ్రౌన్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో వాటన్నిటినీ నేను ఒక డ్రమ్లో కలెక్ట్ చేసేస్తున్నాను, అందులో వేసేసానండి అవన్నీ కూడా. అండ్ ఇంకా తులసి మొక్కలు చూస్తే ప్రతి టబ్లో తులసి మొక్కలు అనేవి కనిపిస్తాయండి. మనం గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఎక్కడ పడితే అక్కడ వన్స్ ఒక్కసారి ఒక్క తులసి మొక్క పెడితే చాలండి, వాటి విత్తనాలు గాలికి ఎగిరి ప్రతి కుండీలో పడి మనకి ప్రతి కుండీలో తులసి మొక్క అనేది కనిపిస్తుంది అన్నమాట. సో వీటన్నిటిని నేను ఇలా కలెక్ట్ చేసేసి పౌడర్ అనేది చేసి పెట్టుకుంటానండి, షేడ్లో డ్రై చేసి పౌడర్ అనేది చేసి పక్కన పెట్టుకుంటాను. సో ఇలా స్టోర్ చేసుకుంటే మనకి తులసి అనేది నెక్స్ట్ మనకి వర్షాకాలం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి పిల్లలకి వాటికి అది యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను తులసిని అయితే మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం తులసిని కలెక్ట్ చేసి అట్లా పౌడర్ డ్రై లీవ్స్ కానీ పౌడర్ కానీ సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా మనం మొత్తం డ్రై అయిపోయిన మొక్కలన్నీ కూడా తీసేసి మనకు ఆ ఉన్న సాయిల్ని అంతా కూడా సన్డ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే అందులో ఉన్న ఫంగైస్ కానీ లేకపోతే బ్యాక్టీరియాలు కానీ
నెమటోడ్స్ లాంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా సన్రైజ్ చేయటం వల్ల మనకి క్లియర్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత మనం లేయర్ బై లేయర్ కంపోస్టింగ్ చేసుకుంటా ఆ పాట్ని అనేది ఆ కుండీని మొత్తం మనం ఫిల్ చేసుకుంటా వచ్చామంటే మనకి నెక్స్ట్ క్రాప్ పెట్టుకోవడానికి రెడీ అయిపోతుందండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే మనకి ఆవు పేడతో చేసుకునే ఎరువులైనా కానీ లేకపోతే కిచెన్ వేస్ట్తో చేసుకునే ఏ కంపోస్ట్లైనా మనం ఏదన్నా ఎక్కడన్నా వెజిటబుల్ షాప్ నుంచి కానీ ఫ్రూట్ షాప్స్ నుంచి కానీ కలెక్ట్ చేసుకొచ్చి మెన్యూర్స్ చేసుకోవాలి, వాటిని కంపోస్టింగ్ చేసుకోవాలి అని అంటే సమ్మర్ అనేది బెస్ట్ టైం అన్నమాట. నేను అందుకనే ప్రతి వీడియోలో కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను, ఇప్పుడే మనం మొత్తం నెక్స్ట్ సీజన్కి సరిపడా ఎరువులు అనేది తయారు చేసి పెట్టుకుంటే మనకి వర్షాకాలంలో చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వర్షాలు పడతాం స్టార్ట్ అవుతాయో అండ్ తేమ అనేది గాల్లో ఎక్కువైపోతుందో మన కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుందండి. ప్రాసెస్ అయితే జరుగుద్ది కానీ సమ్మర్లో అయినంత ఫాస్ట్గా మనకి వర్షాకాలంలో అండ్ చలికాలంలో అవ్వదన్నమాట. సో ఏదైనా సరే మనం మొక్కలకి రెడీ చేసుకోవాలని అంటే సమ్మర్ అనేది చాలా బెస్ట్ టైం. అండ్ ఇలా మొత్తం అదంతా తీసేసుకున్న తర్వాత మనం ఎప్పటికప్పుడు కుండీల కింద అనేది ఇట్లా ఊడ్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒకవైపు క్లీన్ చేస్తూ ఉంటాం, ఒకవైపు ఆకులు అనేవి రాలుతూ ఉంటాయి, కానీ బట్ ఎప్పటికప్పుడు చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిష్ పాండ్లో నేను తీసేసిన టబ్ ఉంది కదండి, దానికి మొత్తం అంతా అలా నాచులాగా పట్టేసింది కదా. సో దాన్ని ఈజీగా క్లీన్ చేయడం కోసం నేను ఏం చేశానంటే నేను తెచ్చుకున్న ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వేస్ట్ డికంపోజర్ అందులో వేసేసి ఆ ఫ్రూట్ పీల్స్ అన్నీ వేసి ఒక 3 డేస్ ఉంచేసానండి. సో మీరు చూడండి ఎక్కడ వరకు అయితే వేస్ట్ డికంపోజర్ ఉందో అక్కడ వరకు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అండ్ పైన కూడా అలా నాచ్ అనేది ఉండిపోయింది. మీకు డిఫరెన్స్ చూపించడం కోసం నేను సగమే పోసానండి. అండ్ ఆ నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్గా డికంపోజర్తో ఫిల్ చేసి 3 డేస్ తర్వాత నేను దాన్ని మొక్కలకి యూజ్ చేశాను. ఎంత నీట్గా అయిపోయిందో చూడండి, అసలు ఏమి శ్రమ పెట్టక్కర్లేదన్నమాట, ఈజీగా క్లీన్ అయిపోదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి వేస్ట్ డికంపోజర్ ఎలా పనిచేస్తుంది మనకి అనేది. అందుకనే కంపోస్టింగ్ ప్రాసెస్ మనం ఏదైతే చేస్తున్నామో అది చేసే ప్రాసెస్లో కూడా మనము ఆల్టర్నేటివ్ డేస్ కానీ 2 డేస్కి ఒకసారి మనము ఆ వేస్ట్ డికంపోజర్ అనేది అందులో మనకు కనుక మనం వేస్తే మనకు కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. అండ్ ఈ కుండీల్లో నాకు మన కంపోస్టింగ్లో కిచెన్ కంపోస్ట్ అంతా వేస్తాం కదండి, అందులో మనకి దానిమ్మ గింజల నుంచి నాకైతే ఇందులో మొక్కలు గ్రో అయినాయండి. సో నేను ఆ దానిమ్మ మొక్కలన్నీ కూడా ఇప్పుడు తీక తప్పలేదు, నార్మల్గా అయితే అలా ఉంచేసేదాన్ని కానీ ఇప్పుడు మొత్తం అంతా ప్రాసెస్ ఆగిపోద్ది కాబట్టి సో ఆ దానిమ్మ మొక్కలన్నీ కూడా నేను తీసి సపరేట్గా వాటిని ఒక చిన్న గ్రో బ్యాగ్లో పెట్టి గ్రో చేద్దామని చెప్పని తీసేసానండి. ఎందుకంటే మనము ఇలా ఇంత చిన్న మొక్కల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పెద్ద పాట్లో పెట్టి గ్రో చేయకూడదండి, ఎప్పుడైనా సరే వాటిని ఫస్ట్ ఒక చిన్న గ్రో బ్యాగ్లో పెట్టి అవి కొంచెం పెరిగిన తర్వాత మనకు కావాల్సిన కంటైనర్లో ఆ మొక్కల్ని మనం పెట్టుకోవచ్చండి. ఎందుకు అనంటే ఇంత చిన్న మొక్కల్ని తీసుకెళ్ళి మనం పెద్ద కంటైనర్లో పెట్టాము అనంటే మనం చేసే వాటరింగ్ కానీ ఏదైనా సరే ఆ మొక్కకి ఓవర్ డోసేజ్ అవుతుందండి. సో అందుకనే మనం చిన్న మొక్కల్ని ఎప్పుడు కూడా చిన్న కంటైనర్లో గ్రో చేసుకుని ఆ తర్వాత వాటికి సూటబుల్ అయ్యే కంటైనర్లో షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత నాకు అక్కడ లలిత బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్లో మనం గ్రో చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇదిగోండి ఇవి దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది ఈ బ్యాగ్స్ పెట్టేసి, ఇంకా వీటి లైఫ్ స్పాన్ అయిపోయిందండి, ఇంకా చిరిగిపోతున్నాయి. సో అందుకని వాటిని అందులో ఉన్న మట్టిని అంతా తీసేసి ఆ బ్యాగ్స్ని అయితే రిమూవ్ చేసేసాను. అండ్ ఇలా మనం ఏమేమి కంటైనర్స్ యూస్ చేసుకోవచ్చు, స్టాండ్స్ ఏమేమి యూస్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా నేను వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో పెట్టాను. ఎవరన్నా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు అందరికీ యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.